బ్యాక్ టు న్యూస్. తెలుగు రాష్ట్రాలను చలి పులి వణికిస్తోంది. ఇరు రాష్ట్రాల్లోనూ ఉష్ణోగ్రతలు పడిపోవడంతో ప్రజలు గజగజలాడిపోతున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో చలి పంచా విసురుతోంది. తిరియాని మండలం గిన్నెదరలో 8.3 కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. సిరిపూర్లో 9గా నమోదయ్యింది. తెలంగాణ స్టేట్ డెవలప్మెంట్ ప్లానింగ్ సొసైటీ గణాంకాల ప్రకారం చలి బాగా పెరిగింది. నగరం చలి గుప్పెట్లో చిక్కుకుంది. జనం బయటకు రావాలంటేనే వణికిపోతున్నారు. హైదరాబాద్ శేర్లింగంపల్లిలో హెచ్సియు వద్ద 8.2 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. సంగారెడ్డి జిల్లా కోహీరులో 6.5, రంగారెడ్డి జిల్లా మొయినాబాద్లో 7.1, జహీరాబాద్లో 7.3, వికారాబాద్ జిల్లా మర్పల్లిలో 7.4 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. 3 రోజులుగా పెరుగుతున్న చలి నగరవాసుల్ని వణికిస్తోంది. 3 రోజుల క్రితం 19 డిగ్రీల సెల్సియస్గా ఉన్న కనిష్ట ఉష్ణోగ్రత 12 డిగ్రీలకు చేరుకుంది. మరో 4-5 రోజులు అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వాతావరణ శాఖ తెలిపింది. విశాఖ ఏజెన్సీ ప్రాంతంలో ఉష్ణోగ్రతలు భారీగా పడిపోతున్నాయి. చింతపల్లిలో 6.1 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత నమోదయ్యింది. పాడేరు వంటల మామిడిలో 8 డిగ్రీల ఉష్ణోగ్రత, అరకులోనూ 10 డిగ్రీల లోపు ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ప్రస్తుతం చలికాలం సీజన్లో ఇదే అత్యల్ప ఉష్ణోగ్రత. వారం రోజులుగా ఉష్ణోగ్రత క్రమంగా తగ్గుతూ శనివారం ఉదయం రికార్డు స్థాయికి పడిపోయింది. చింతపల్లి ఏజెన్సీలో దట్టమైన మంచు కురుస్తుండటంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రైట్, ఆదిలాబాద్ జిల్లాలో చలి విషయానికి సంబంధించి మనకు మరింత సమాచారం శ్రీనివాస్ అందిస్తారు. చెప్పండి శ్రీనివాస్, అక్కడ చలి ఏ విధంగా ఉంది? ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా చలి తీవ్రత రోజు రోజుకు పెరుగుతూ వస్తుంది. గడిచిన 2-3 రోజులుగా అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ప్రతి రోజు కూడా 2-3 డిగ్రీల ఉష్ణోగ్రతలు పతనమవుతుండడం చేత ప్రజల్లో ఒక్కసారిగా ఆందోళన వ్యక్తమవుతుంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా ప్రజలంతా కూడా ఉదయం 10 గంటల వరకు ఇంటికి పరిమితం అయ్యే పరిస్థితి నెలకొంది. నిన్నటి రోజు అంటే 2 రోజులుగా పోల్చుకుంటే 12-13 డిగ్రీలుగా అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదు కాగా, నిన్నటి రోజు రాత్రి నుంచి ఇప్పటి వరకు ప్రస్తుతం అయితే 8-9 డిగ్రీల అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. కొమరం భీం జిల్లాలోని గిన్నెదారితో పాటు కన్నెపల్లి, అదేవిధంగా ఆదిలాబాద్ జిల్లాలోని అర్లిటి, బోటు, దన్నూరు, సోనాల ఈ ప్రాంతాల్లో అంతా కూడా సుమారుగా 9 డిగ్రీల అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అదేవిధంగా ఉత్తరాది నుంచి వీస్తున్న చలిగాలులతో తీవ్రతతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా చిన్నారులు, వృద్ధులపై దీని ప్రభావం చూపుతా ఉంది. మరో 2-3 రోజుల పాటు కూడా వాతావరణం ఇదే విధంగా కొనసాగే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రజల్లో మాత్రం ఆందోళన వ్యక్తమవుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా వాతావరణ శాఖ పేర్కొంటున్నారు, గడిచిన 2-3 సంవత్సరాలతో పోల్చుకుంటే ఈసారి December 2nd వారం వరకు చలి తీవ్రత అంతంతరం మాత్రంగా ఉండేది. అయితే 2-3 రోజుల నుంచి చలి తీవ్రత ఒక్కసారిగా పెరుగుతూ వస్తుంది. February 1st వారం వరకు కూడా చలి తీవ్రత ఇదే విధంగా ఉండే అవకాశం ఉన్నట్లు వాతావరణ అధికారులు పేర్కొన్న పరిస్థితుల్లో ప్రజల్లో మాత్రం ఆందోళన వ్యక్తమవుతుంది. విజయ్, శ్రీనివాస్, ముఖ్యంగా పొగమంచు వల్ల అక్కడ స్థానికులు చాలా ఇబ్బంది పడుతున్నట్లుగా తెలుస్తోంది. దీనిపై అధికారులు ఏమైనా చర్యలు తీసుకుంటున్నారు? అదేవిధంగా ఏదైనా జాగ్రత్తలు చెప్పారా? అంటే ముఖ్యంగా చలి తీవ్రత కారణంగా ఉదయం పూట బయటకు వెళ్లేందుకు ప్రజలంతా కూడా ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉన్నది. ముఖ్యంగా చూసుకోవచ్చు, ఎక్కడైతే దినసరి కూలీలు కానీ వ్యవసాయ పనులు కూడా సాగే పరిస్థితి లేదు. ఉదయం 10 గంటల తర్వాతే పనులకు వెళ్లే పరిస్థితి అయితే నెలకొంది. చలి ప్రభావము వృద్ధులు, చిన్నపిల్లలపై తీవ్ర ప్రభావాన్ని చూస్తున్నట్లుగా చెప్పుకోవచ్చు. అన్ని ప్రాంతాల్లో చలిపై తీవ్రత చలిపైన చర్చ సాగుతుంది. 4 రైతులు పోగైన చోట చలి మంటలు వేసుకొని చలి నుంచి ఉపశమనం పొంది రక్షణ పొందేందుకోసం ప్రయత్నం సాగుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఉత్తరాది నుంచి చలిగాలిన తీవ్రత, మరోపక్క ఉష్ణోగ్రతలు పతనమవుతున్న పరిస్థితుల్లో ప్రజల్లో మాత్రం ఆందోళన వ్యక్తమవుతుంది. ఏజెన్సీ ప్రాంతాల్లో దీని ప్రభావం ఎక్కువగా ఉంది. ముఖ్యంగా కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వెళ్లే ప్రధాన రహదారి అయినటువంటి 44వ నంబర్ జాతీయ రహదారికి అంటే వేకోజాం నుంచి మంచు కురుస్తున్న నేపథ్యం, పొగమంచు కురుస్తున్న నేపథ్యంలోనే వాహనాల రాకపోకలకు కూడా ఇబ్బందులు కలుగుతూ ఉన్నాయి. మినిమం స్పీడ్ తోటి వెళ్లే పరిస్థితి కొనుక్కుంది. ఖచ్చితంగా 8 గంటల వరకు హెడ్లైట్స్ హాన్ చేసి వెహికల్స్ వెళ్ళాల్సిన పరిస్థితి అయితే నెలకొంది. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్. హైదరాబాద్ గచ్చిబౌలిలో రోడ్డు ప్రమాదం.